తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మరియు పరిసర ప్రాంతాలలో కరోనా చేత బాధపడుతున్న అనేక మందికి మరియు ఆహారం లేక అల్లాడుతున్న నిరుపేద కుటుంబాలకు ఫెయిత్ మినిస్ట్రీస్ తరపున ఆర్థిక సహాయం, నిత్యావసర వస్తువులు మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ రోజు సుమారు 50 మంది దైవజనులకు వారి కుటుంబాలకు నిత్యావసర వస్తువులు మరియు కానుక అందజేశారు. జోసఫ్ గారి కుమారుడు పాస్టర్ సన్నీ మాట్లాడుతూ, లాక్డౌన్ కారణంగా క్రైస్తవ మందిరాలు తెరవక పాస్టర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు, కనుక వారికి సహాయం చేయడం మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. సీనియర్ దైవజనులు కేబివి రత్నం గారు వారి సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ డిఎస్పీ రాజాబాబు, ఫెయిత్ మినిస్ట్రీస్ అధ్యక్షులు జోసెఫ్ రాంబాబు, మేరీ సన్ని, బన్ని మరియు 50 మంది దైవజనులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి లో మరి ఫెయిత్ మినిస్ట్రీ ద్వారా ఈ లాక్డౌన్ ఈ కరువు సమయంలో దేవుని సేవకులైనటువంటి మాకు మరి అనేకమైనటువంటి కుటుంబానికి కావలసిన మరి గృహానికి కావలసిన తిండికి భోజనానికి కావలసిన పదార్థాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకుని అని మమ్మల్ని కాకుండా అనేక మంది సేవకుల్ని ఆదుకుని సహాయం చేస్తున్నారు. ఈ ఫెయిత్ మినిస్ట్రీ వారికి కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటూ ఎల్లప్పుడూ మీ కొరకు మేము ప్రార్థన చేస్తామని, అనేక మందికి సహాయకారులు ఉండాలని, దేవుడు మిమ్మల్ని జీవించాలని ఎంతో నేను కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని జీవించాలి. మరి పిఠాపురం అగ్రహారంలో గల ఫెయిత్ మినిస్ట్రీస్ తరఫున ఈరోజు సుమారు 50 మంది సేవకులకు 18 రకాల నిత్యావసర వస్తువులు అలాగే కూరగాయలు కూడా అందించడం జరిగింది. ఎందుకంటే ఈ 2 నెలలు చర్చెస్ అన్నీ మూతపడిన కారణంగా అనేక సేవకుల కుటుంబాలు కష్టాల్లో బాధల్లో ఉంటున్న వేళలు మేము చూసిన వేళల్లో మరి 50 మంది సేవకులకు ఈరోజు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఫెయిత్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు మరి జోసెఫ్ రాంబాబు గారు, మేరీ గారు, బన్నీ వీరి ఆధ్వర్యంలో, సంఘ సభ్యుల ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి రిటైర్డ్ డిఎస్పీ రాజ్బాబు గారు, అలాగే 7వ వార్డు కౌన్సిలర్ భోన్దేవ్ గారు, అలాగే ఒక సంఘ సభ్యులు కూడా పాల్గొన్నారు.